ఈ రోజుల్లో మనం కంటిన్యూస్ గా చూసేది మెడ నడువు నొప్పి సమస్యలు అండి. మెడ నొప్పి సమస్యలు అంటే స్పాండిలైటిస్. స్పాండిలైటిస్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే నెక్ పెయిన్, నడువు నొప్పి అంటే లంబార్ స్పాండిలైటిస్. సో ఈ స్పాండిలైటిస్ లో రకరకాల అంటే ఏజ్ ఫ్యాక్టర్ అండి. అంటే మినిమం గా మనకి ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వచ్చే పేషెంట్ ఒక ప్రెసెంటింగ్ కంప్లైంట్ ఉంది. 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్, 60 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్. సో ఈ రకరకాల స్పాండిలైటిస్ లో రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. జనరల్ గా ఇప్పుడు మనకి మెడనొప్పి ఉంది. మెడనొప్పి ఉంటే చెయ్యి లాగటం, చెయ్యి తిమ్మిరి లాగటం, చెయ్యి మొద్దు బాధపడటం, జనరల్ గా సర్వైకల్ రాడికులోపతి అంటారు. అంటే C3 C4 ఉందా, C4 C5, అంటే ఏ డిస్క్ ఏ లెవెల్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత బల్జింగ్ ఉంది, అది బల్జింగా లేదంటే డిస్క్ డీజనరేషనా లేదంటే ప్రొలాప్సా లేదంటే ప్రొలాప్స్ లో నుంచి వచ్చింది. సో ఈ రకరకాల స్టేజెస్ లో రకరకాల పేషెంట్ యొక్క కంప్లైంట్స్ అనేవి రకరకాల ప్రెసెంటింగ్ కంప్లైంట్స్ ఉంటాయి. జనరల్ గా ఇప్పుడు మనకి చెయ్యిల్ అవుతుంది అంట. చెయ్యిల్ అవుతుంది అంటే అది దేని వల్ల అవుతుంది, అది సర్వైకల్ స్పాండిలైటిసా లేకపోతే కండరాల నొప్పా లేదంటే ఏదైనా అదర్ జాయింట్ రిలేటెడ్ సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం సింపుల్ ఒక ఎక్స్రే తీసుకోవాలి, లేకపోతే సిటీ స్కాన్ లేదంటే ఎంఆర్ఐ కనుక ఎంఆర్ఐ సర్వైకల్. సో ఆ ఏరియాలో వాళ్ళు ఎంఆర్ఐలో మనకి అంటే తెలుస్తుంది ఆ గ్యాప్ ఎంత ఉంది, బల్జింగ్ ఎంత ఉంది, ఎంత ఎంఎంలో మనకి డిస్క్ బయటకి ప్రొట్రూడ్ అయింది, ఎలా ఉంది, ఏంటి అని ఆ లెవెల్లో మనం చూసుకుని ఆ స్పాండిలైటిస్ ని మనం అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అంటే అదర్ ఏవి సపోర్ట్ ఏవి లేకుండా హోమియోపతి ద్వారా మన దేశీయ మెథడాలజీ ద్వారా ఈ స్పాండిలైటిస్ ని క్లియర్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. జనరల్ గా ఈ స్పాండిలైటిస్ పేషెంట్స్ ఎవరు ఉంటారు, ఎవరు అంటే జనరల్ గా కంటిన్యూస్ గా నుంచునే వాళ్ళు కానీ లేదంటే కంప్యూటర్ ముందు వర్క్ చేసుకునే వాళ్ళు కానీ లేదంటే ఏదైనా ఇక్కడ ఒక ప్రొఫెషనల్ నెక్ అలాగే ఉండి సాఫ్ట్వేర్ పీపుల్. సాఫ్ట్వేర్ పీపుల్ ఇప్పుడు మేము హైదరాబాద్ లో చూస్తూ ఉంటాం పేషెంట్స్, ఈ కంప్యూటర్స్ ముందు వర్క్ చేసే వాళ్ళు లేదంటే ఏదైనా ల్యాప్టాప్స్ మీద కంటిన్యూస్ గా ఒక 8 అవర్స్ 10 అవర్స్ కూర్చుని చేసుకునే వాళ్ళు మెడకి, అలాగే లేదంటే ఎక్కువ ఈ రోజుల్లో యంగ్ జనరేషన్ ఎక్కువ మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళు కానీ లేదంటే ఎక్కువ కెమెరాస్ అవి యూజ్ చేసేవాళ్ళు, ఈ నెక్ ఒకే పొజిషన్ లో ఉండటం వల్ల దాని మీద ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల ఈ స్పాండిలైటిస్ వస్తుంది లేదంటే లంబార్ స్పాండిలైటిస్. లంబార్ స్పాండిలైటిస్ ఏ రకమైన పేషెంట్స్ లో మనం చూస్తున్నాం అంటే నడువు మీద ఎక్కువ ఒత్తిడి ఉండే పనులు, ఏదైనా మనం బరువులు మోయటం కానీ లేదంటే ఏమైనా ఎక్కువ స్ట్రెన్యుయస్ వర్క్ ఎక్కువ విగరస్ గా ఏదైనా స్ట్రెన్యుయస్ వర్క్ ఏదైనా ఉన్నప్పుడు కానీ ఈ నడువు కొంతకాలం ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చిన తర్వాత దాంట్లో కూడా గ్యాప్స్ వస్తాయి. లో బ్యాక్ ఏక్ అని చెప్తూ ఉంటారు. దాంట్లో లంబార్ స్పాండిలైటిస్ లో నుంచి సయాటికా అంటారు, అంటే సయాటికా అని ఈ సయాటికా పేషెంట్ జనరల్ గా ఫిమేల్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఫిమేల్ పేషెంట్స్ లో ఎవరంటే ఒబేసిటీ, ఎవరైతే ఎక్కువ బరువు ఉంటారో అంటే అదుపు బరువు ఊబకాయం ఉంటారు. ఈ ఒబేసిటీ పేషెంట్స్ లో మనం జనరల్ గా ఈ లంబార్ స్పాండిలైటిస్ పేషెంట్స్ ని ఎక్కువ చూసుకుంటారు. అంటే సయాటికా అనే కంప్లైంట్ దాంట్లో నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది అండి. ఇందాక నేను చెప్పినట్టు దానికి మనం సిటీ స్కాన్ లేదంటే ఎంఆర్ఐ చేసుకుని ఏ లెవెల్లో ఎక్కడ ఉంది, ఎంత బల్జింగ్ ఉంది, లేదంటే అది డిస్క్ ప్రొలాప్స్ మళ్ళీ డీజనరేషన్ ఎలా ఉంది, వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండి. మెడిసిన్ తో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ కొన్ని మోడరేట్ ఎక్సర్సైజెస్ మీద కొన్ని అడ్వైస్ చేసుకుంటాం. ఎక్సర్సైజెస్ పాటిస్తే డెఫినెట్ గా వాళ్ళకి ఆ కంప్లైంట్స్ అంటే పేషెంట్ మొత్తం బెడ్ రిడెన్ అవ్వకుండా వాళ్ళ యొక్క వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతూ ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాస్త వెయిట్ అది వాళ్ళు తగ్గడానికి ట్రై చేస్తే డెఫినెట్ గా మనకి ఈ లంబార్ స్పాండిలైటిస్ మా జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఎక్కువ రిజల్ట్ తీసుకురావడానికి అంటే పేషెంట్ యొక్క రిలీఫ్ రావడానికి మనకు ఛాన్స్ ఉందండి. అంటే ట్రీట్మెంట్ 100% రిజల్ట్స్ రావడానికి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి.